Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అవును, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబే కదా. మీడియా పిలిస్తే చంద్రబాబు పలుకుతాడు, చంద్రబాబు అరిస్తే రామోజీ అరుస్తాడు. అంతటి బంధం ఉన్న వారిద్దరికీ ఇందాక కుప్పంలో వైసీపీ అక్రమాలు కనిపించడం లేదా? అయ్యో, పెద్దిరెడ్డి ఎంత పని చేస్తాడు? పసుపు పార్టీ అధిపతి చంద్రబాబుకు చెప్పకుండగానే మైనింగ్ చేసేస్తున్నాడా? వామ్మో, ఇంతకు మించిన జోక్ ఇంకోటి లేదయ్యా. కుప్పం 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 అని మీడియా 3 సార్లు రోజుకు స్మరిస్తుంది, అంటే 3 పూటలా స్మరిస్తుంది అని అర్థం. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు పర్యటన శరవేగంగా జరుగుతోంది కనుక. అదే సందర్భంలో పాత స్నేహితుడు కొత్త శత్రువు అయిన పెద్దిరెడ్డి అదే పనిగా చంద్రబాబును తిడుతున్నాడు కనుక. ఈ వారం టీడీపీని వైసీపీ బాగానే టార్గెట్ చేసింది. అనుకున్న విధంగానే చంద్రబాబు పొలిటికల్ గ్లామర్పై బాగానే దెబ్బకొట్టింది. డీ గ్లామరైజ్డ్ వెర్షన్ ఒకటి వెలిగి తెచ్చి చంద్రబాబు విషయంలో అదేంటన్నది ఎలా ఉంటుందన్నది కూడా చెప్పేందుకు వైసీపీ ప్రయత్నించింది. అదేవిధంగా చంద్రబాబు కూడా తగ్గేదేలే అన్న విధంగానే కుప్పంలో పోయిన పరువు దక్కించుకునేందుకు తెగ ఆరాటపడడం విశేషం. అంతేకాదు, ఆయనకు సమీపంగా కొన్ని పార్టీ శ్రేణులు కూడా వచ్చాయి విమర్శలు చేయడానిక. ఇక మైనింగ్ అంశం ఒకటి పైకి రావడంతో చంద్రబాబు మరింత అలర్ట్ అయిపోయారు. కుప్పంలో మైనింగ్ అవుతున్న ప్రాంతాలకు కాలినడకన పోయి పరిశీలించి వచ్చారు. శాంతిపురం మండలం సి బండపల్లి పంచాయతీ పరిధిలో ముద్దనపల్లె ద్రవిడ వర్సిటీ పరిసర ప్రాంతాలలో నిబంధనలకు విరుద్ధంగా సాగిపోతున్న మైనింగ్ ప్రాసెస్ను పరిశీలించి అధికార పార్టీ అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఇక్కడికి చేరుకునేందుకు శ్రమించారని ప్రధాన మీడియా చెబుతోంది. కుప్పంలో గతంలో కన్నా వేగంగా మైనింగ్ అయిపోతుంది అంటే వైసీపీ పట్టు పెంచుకుందనే కదా. అలాంటప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఏం చేస్తున్నారని